హాయ్ హలో నమస్తే. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అనేటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అనే అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఒక ఐడియా బీసీల మొత్తాన్ని దేశంలో నాశనం చేసిద్ది అని అనిపిస్తుంది ఒక ఐడియా. అంటే నా అభిప్రాయం, నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, నా అభిప్రాయం చెప్తున్నాను అంతే. ఒక ఐడియా జీవితాన్ని నాశనం చేస్తే ఈ కూటమి వాళ్ళకి వచ్చిన ఒక ఐడియా దేశంలో ఉన్నటువంటి బీసీలు మొత్తాన్ని నాశనం చేసేదట్టు కనిపిస్తుంది నాకు. అది ఎలాగంటే, ఇది ఒక ఆర్టికల్, నేను మీకు ముందే చెప్తున్నాను, నేను ఆర్టికల్ చదవకుండా నేను చెప్పను. ఎందుకంటే రేపు పొద్దున నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నన్ను నా మీద దాడి చేస్తారని నేను జాగ్రత్త కోసం ఆర్టికల్ చదివి చెప్తున్నా. నేను ఇప్పుడు మీరు చెప్పేది మొత్తం ఒక ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ నిన్న నైట్ పబ్లిష్ అయిన ఆర్టికల్, వెరీ ఫ్రెష్ ఆర్టికల్. నిన్న నైట్ ఏ పేపరు ఇది? ఎకనామిక్ టైమ్స్ డాట్ ఇండియా టైమ్స్ డాట్ కామ్, మీకు లింక్ ఇస్తా చూసుకోండి. ఓకే, ఒక పెద్ద ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని రాసి ఆ ఆర్టికల్ రాసినంతా కూడా కరెక్ట్గా రాయలే. ఆర్టికల్ ఎవరైతే రాశారో, అఫ్కోర్స్ ఒక రైటర్ తన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు, దాంట్లో మనకు సంబంధించిన పాయింట్లు మనం తీసుకోవాలి. ఓకే, ఆర్టికల్ రాసినప్పటికీ తను ఒక దానికి లింక్ చేయటం అనేది అది కరెక్ట్గా అనిపించలేదు, బట్ ఇట్స్ ఓకే, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రాబ్లం ఏంటి అనంటే, భారతదేశంలో ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత అనేది భారతదేశంలో ఎలా ఉంది అనేది చాలా మంచిగా రాశాడు. సిటీ గ్రూప్ ఐఎన్సి అనేటువంటి ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం భారతదేశంలో గత 10 సంవత్సరాల వరకు కూడా జాబులు క్రియేట్ చేయడం కష్టం అని రాశాడు. ఇక నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఉద్యోగాల అవకాశాలు క్రియేట్ చేయడం కష్టం అని రాశారు. ఎందుకు? భారతదేశ ఎకానమీ అనేది 7% రేట్లో గ్రో అవుతుంది. భారతదేశ ఎకానమీ 7% రేట్లో గ్రో అవుతు కన్సిస్టెంట్గా 7% రేట్లో గ్రో అవుతున్నప్పుడు, ఈ గ్రోత్ రేట్ తోటి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 10 సంవత్సరాలకు కూడా కష్టం అన్నాడు. 10 సంవత్సరాలకు క్రియేట్ చేయొచ్చు అందులో, 10 సంవత్సరాలకు కూడా కష్టం అని రాశాడు అతను. ఓకే, ఒక సంస్థ చేసిన సర్వే, సిటీ గ్రూప్ ఐఎన్సి రాసిన వాళ్ళు. రెండోది, వాళ్ళు ఏం రాశారంటే, 12 అంటే ఈ 7% గ్రోత్ ఎకానమీ గ్రోత్ రేటు తోటి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే సంవత్సరానికి 12 మిలియన్ జాబ్స్ ఇవ్వగలగాలి. 12 మిలియన్ జాబ్స్ అంటే 1,20,00,000, అంటే 10 లాక్స్ ఒక్క మిలియన్ కదా, రైట్? అంటే 1,20,00,000, 12 మిలియన్స్ అంటే 1,20,00,000 జాబులు సంవత్సరానికి ఇవ్వగలిగితే ఈ 7% ఎకానమీ గ్రోత్ రేటున ఉద్యోగాలు అందరికీ కల్పించగలుగుతాము, నిరుద్యోగిత తగ్గుతుంది అని రాశాడు. అయితే ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నారంటే, 7% ఎకానమీ గ్రోత్ రేట్ మీద 8 to 9 మిలియన్స్ మాత్రమే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నారు. అంటే 4 to 5 మిలియన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది అగ్రిగేట్ అవుతుంది. ప్రతి సంవత్సరం 4 to 5 మిలియన్స్ నిరుద్యోగులు పెరుగుకుంటూ పోతున్నారు. సంవత్సరం మారితే మళ్ళీ ఇంకా 5 లక్షలు, ఒక 5 మిలియన్స్ అంటే ఇంక 50 లక్షల మంది యాడ్ అయిపోతున్నారు, మళ్ళీ 50 లక్షల మంది యాడ్ అయిపోతున్నారు నిరుద్యోగులు. అలా నిరుద్యోగులు యాడ్ అవుతూ పోవడం వల్ల భారతదేశం నిరుద్యోగత పెరిగిపోయింది. ఓకే, అయితే దాంట్లో అగ్రికల్చర్ మీద 46% డిపెండ్ అయి ఉన్నారు గత కొంతకాలం నుంచి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 25.7% మాత్రమే, సారీ, ఇట్ ఈజ్ ఓన్లీ 11.4% మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని 2023లో ఇది చాలా పడిపోయింది అనమాట. 2018తో పోల్చుకుంటే పడిపోయింది, అది 23కి వచ్చేసరికి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మొత్తం ఉద్యోగాలు పోయినాయి, అందుకని యువతకి ఉద్యోగాలు ఇవ్వటం కష్టం. ఇది సమస్య, అంటే ఇది ఒక ప్రాబ్లం మనం అర్థం చేసుకోవాల్సిన. ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ కూడా 25.7% పడిపోయింది 2023లో. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం ఏంటంటే, భారతదేశంలో నిరుద్యోగత ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య కాబోతుంది దేశం మొత్తం మీద. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది ఆల్రెడీ చెప్పాం. ఎకానమీ గ్రోత్ 7% మాత్రమే కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది, ఒక ప్రాబ్లం అది.
అన్ఎంప్లాయ్మెంట్ని తీసేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 7% కాదు 12%, 15%, 10% కంటే ఎక్కువ కనుక ఎకానమీని గ్రోత్లోకి తీసుకెళ్ళిపోతే అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ని తీసేయచ్చు అని అర్థం అంతే కదా. ఎట్ ద రేట్ ఆఫ్ 7% కన్సిస్టెంట్లీ యూ కెనాట్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అంటే, ఇఫ్ యూ ఇంక్రీజ్ ద ఎకానమీ గ్రోత్ అండ్ దెన్ మేబీ పాసిబిలిటీ యూ కెన్ క్రియేట్ జాబ్స్. ఈ 7% కన్సిస్టెంట్ మీద చేయలేము అనేది ఒక ప్రాబ్లం. అంటే వాదు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది, 7% కంటే పెంచలేకపోతున్నారు ఎకానమీ గ్రోత్ని, కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది. రెండోది బూమింగ్ పాపులేషన్, జనాభా పెరుగుతూ ఉంది. అంటే ఎకానమీ గ్రోత్ రేట్కి జనాభా పాపులేషన్ రేట్కి మ్యాచ్ అవ్వట్లేదు. జనాభా ఫాస్ట్గా పెరుగుతుంది, ఎకానమీ స్లోగా పెరుగుతుంది, కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్, ఒకటి ప్రాబ్లం, ఇది రెండు ప్రాబ్లం. ఇప్పుడు నేను మన టాపిక్కి వస్తున్నాను. చంద్రబాబు నాయుడు అసలు ఇదంతా ఎందుకు రాశాడు ఆర్టికల్ అతనంటే, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ సెన్సెస్ గురించి రాసుకుంటూ ఇది రాశాడు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ సెన్సెస్ చేసి కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సెస్ చేసి ఆ శాంపుల్ని మోడీ గారికి సబ్మిట్ చేసి, ఇదిగో నేను ఆంధ్రాలో స్కిల్ సెన్సెస్ ఇలా చేస్తున్నాను, నువ్వు కూడా దేశం మొత్తం చెయ్యి అని చెప్పి చెప్పబోతున్నారట చంద్రబాబు నాయుడు గారు అని ఆయనే రాశాడు. హీఈస్ గోయింగ్ టు సజెస్ట్ మోడీ టు డూ ఎంటైర్ దేశం మొత్తం చేయమని చేయబోతున్నారు. ఇప్పుడు నేను అడిగిన, ఇప్పుడు నేను చెప్పింది నేను మీకు ప్రాబ్లం ఏంది, ఉద్యోగాలు రావట్లేదు, ఎందుకు ఎకానమీ గ్రోత్ అవ్వట్లేదు, ఎందుకు పాపులేషన్ పెరుగుతుంది, ఎకానమీ కంటే పాపులేషన్ ఎక్కువ పెరుగుతుంది. ఈ సమస్య అయితే నువ్వు స్కిల్ సెన్సెస్ చేస్తే ఉద్యోగాలు వస్తాయా? స్కిల్ సెన్సెస్ అంటే పోనీ ఆయన ఏం చేస్తారు ఇప్పుడు స్కిల్ సెన్సెస్ పేరు మీద ఏం చేస్తారట, రైట్? ఎందుకు స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారు, వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ రిసోర్స్ అలొకేషన్ కోసం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లము స్కిల్ కాదు కదా, ప్రాబ్లము అన్ఎంప్లాయ్మెంట్ అంటే కంపెనీలు జాబ్లు ఇవ్వలేకపోతున్నాయి. కంపెనీలు జాబ్లు ఇవ్వలేకపోతున్నాయి అంటే అర్థం కంపెనీలు వ్యాపారం చేయలేకపోతున్నారు. వ్యాపారం చేయలేకపోతున్నారు కాబట్టి కంపెనీలన్నీ మూతపడిపోతున్నాయి. కంపెనీలు మూతపడిపోయి వీళ్ళకి ఉద్యోగాలు లేకపోతే వీళ్ళకి స్కిల్ లేదంటే ఎట్లా? ఒక కంపెనీ ఉంది, దాంట్లో 100 పోస్టులు ఖాళీ ఉన్నాయి, 100,000 ఉద్యోగులు నిరుద్యోగులు ఉన్నారు. నువ్వు 100,000 ట్రైనింగ్ ఇచ్చిన నువ్వు ఇచ్చే జాబులు ఉందేగా. యు ఇంప్రూవ్డ్ ది స్కిల్ ఆఫ్ 1,00,000 బట్ వేకెన్సీస్ ఆర్ ఓన్లీ 100, రైట్? హౌ డు యూ క్రియేట్ ద జాబ్స్? ఇక్కడ నువ్వు స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేస్తే జాబులు రావు. కంపెనీలను ఇంక్రీజ్ చేస్తే జాబులు వస్తాయి. స్కిల్దే ఉందండి, ఒక కుర్రని తీసుకెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి నైట్ డే అండ్ నైట్ కొట్టరంటే టైపింగ్ 3 రోజులు నేర్చుకుంటాడు కంప్యూటర్ ట్రైనింగ్. స్కిల్దే ఉంది, కుట్టు మిషన్ రాదు, 1 నెల రోజులు నేర్చుకుంటాడు. స్కిల్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, ప్రాబ్లమ్ ఈజ్ యూఆర్ అనేబుల్ టు క్రియేట్ ది జాబ్స్, ప్రాబ్లమ్ ఈజ్ యూఆర్ అనేబుల్ టు క్రియేట్ ది కంపెనీస్. దాన్ని పెట్టుకొని నేను స్కిల్ సెన్సెస్ చేస్తాము, జాబ్లు ఇంప్రూవ్మెంట్ చేస్తాము అంటే ఇక్కడ ప్రాబ్లం స్కిల్ కాదు కదా. ప్రాబ్లమ్ ఈజ్ యూఆర్ అనేబుల్ టు క్రియేట్ ది జాబ్స్, యూఆర్ అనేబుల్ టు ఎస్టాబ్లిష్ ద కంపెనీస్, యూఆర్ అనేబుల్ టు మేక్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్, అనేబుల్ టు మేక్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్. అదేమంటే స్కిల్ లేదు కాబట్టి చేయలేకపోతున్నాం అనేది అబద్ధం. అది స్కిల్ లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అనుకో, అంటే నువ్వు ఎంప్లాయ్ ఒక ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంటే స్కిల్ ఇమ్మీడియట్గా నేర్చేసుకుంటారు. నీ ప్రోడక్ట్ కరెక్ట్గా ఉండాలి, స్కిల్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే, అది ఇది వాళ్ళ ఐడియాలోనే తప్పు, అంటే కంపెనీల ఐడియాలో తప్పు, వ్యాపారస్తుల ఐడియాలోని ఐడియాలలోనే తప్పు ఉండి. ఇప్పుడు సింపుల్గా ఐడియా అంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్లో దమ్ము ఉందనుకోండి, ఎమిడిపోయింది. ఇప్పుడు ఎవరు కొంతమంది ఎవరు వస్తారు డిక్షనరీలు పెట్టుకొని వచ్చి, సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఐ వాంట్ టు సెల్ డిక్షనరీ అని చెప్పి ఇల్లు కూడా డోర్కి వచ్చి కొడుతుంటారు. ఒక ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉంది, ఎక్స్ట్రాడినరీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఎక్స్ట్రాడినరీ ప్రెజెంటేషన్ స్కిల్ ఉంది, బట్ ఒక డిక్షనరీ పెట్టుకొని వచ్చాడు. ఆ డిక్షనరీ ఫోన్లో ఉంది, ఇంటర్నెట్లో ఉంది, ఇప్పుడు వచ్చి ప్రతి ఫోన్లో డిక్షనరీలు ఉన్నాయి, కాబట్టి ప్రింటెడ్ కాపీ అవసరం లేదు ఎవరికి. సో నౌ యూ ఫెయిల్డ్ విత్ ద ప్రోడక్ట్, నాట్ బై ది స్కిల్, రైట్? సో అట్లా ఏమంటారంటే, వీళ్ళు స్కిల్ పేరుతోటి వీళ్ళు చేసే ఎక్సర్సైజ్ ద్వారా ఉద్యోగాలు వస్తాయనేది అది ఐ డోంట్ థింక్స్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. ఓకే, అదొక ప్రాబ్లం. రెండోది, ఎందుకు స్కిల్ ఇప్పుడు ఎందుకు స్కిల్ చేస్తున్నామంటే, వీళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారు, ఎన్హాన్సింగ్ స్కిల్స్ అండ్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ అన్నారు. మళ్ళీ సేమ్ ప్రాబ్లం, ఎన్హాన్సింగ్ స్కిల్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ స్కిల్ ఈజ్ నాట్ ద ఇష్యూ. ఇఫ్ యు ఆర్ అనేబుల్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్
జాబ్ వేకెన్సీస్ ఇఫ్ యూ హ్యావ్ జాబ్ వేకెన్సీస్ అండ్ ఇఫ్ యూఆర్ రిజెక్టింగ్ ద స్కిల్ ఐ మీన్ అన్స్కిల్డ్ పీపుల్ దెన్ యూ కెన్ సే దాట్ ఇది ఇక్కడ 200 జాబులు ఉన్నాయి, 500 మంది ఉన్నారు, వాళ్ళల్లో 150 మంది పనికి వస్తారు, మిగతా 50 మంది మాకు సెట్ ఎవరు అంటే అర్థం మీన్స్ దాట్ అప్పుడు మీరు స్కిల్ డెవలప్మెంట్కి పనికి వచ్చేది. ఇక్కడ కేసు అది కాదు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు తీసి రొండ పడేశారు. ఇక వాడి స్కిల్ ఏంది, ఆల్రెడీ 20 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన వాడికి జాబ్ మీద డిజన్వెస్ట్మెంట్ పేరుతోటి మీరు ఆ జాబ్ పీకేసారు, ఆ రోడ్డు మీదకి వచ్చాడు. ఇప్పుడు ఇక వాడి స్కిల్ ఏంది నువ్వు టెస్ట్ చేసేది, ఆల్రెడీ ఈజ్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయనకు జాబ్ లేదు రోడ్డు మీద దొరుకుతున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం స్కిల్లా, నీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ప్రాబ్లం, ఇది ఒక ప్రాబ్లం. ఓకే, డెవలప్మెంట్ అండ్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారంట. ఇంకొకటి కూడా మరీ ఫన్నీ రాశాడు ఇంకొకటి, ఇట్ విల్ అసిస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టైలరింగ్ దేర్ కరికులం టు మీట్ ఇండస్ట్రీ డిమాండ్స్. అంటే ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తానంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కరికులం మార్చుకోవడానికి. నీ కరికులం దేని బట్టి నువ్వు కరికులం పెట్టాలి, ఇండస్ట్రీని బట్టి కరికులం పెట్టాలి, స్కిల్ని బట్టి కాదు. స్కిల్ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టు గివ్ ద స్కిల్. ఇట్ ఈస్ నాట్ దాట్ వాడికి ఏదో ఎవడో ఒక క్రికెటర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్స్ట్రాడినరీగా క్రికెట్ ఆడుతున్నాడని చెప్పి నువ్వు క్రికెట్ మీద నువ్వు పెట్టకూడదు, క్రికెట్ మీద కరికులం పెట్టకూడదు. ఆ క్రికెట్ వాడు నేర్చుకున్న తర్వాత వాడికి జాబ్ ఆపర్చునిటీ ఉందా లేదా అనేది నువ్వు చూడాలి. అరే క్రికెట్కి అంత లేదు రే, 11 మంది కంటే దేశం మొత్తం మీద ఎవడు ఉద్యోగాలు రావు, ఏ మెకానికల్ ఇంజనీర్లో బాగా ఆపర్చునిటీస్ ఉన్నాయని మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి పిల్లల్ని ఆ స్కిల్ నేర్పించి పంపించాలి. యూ హ్యావ్ టు డిసైడ్ రైట్. సరే ఎనివే, వాళ్ళ స్కిల్ని బట్టి కరికులం డిజైన్ చేస్తాము అందుకని మేము స్కిల్ని పెడుతున్నాము అని అన్నారు. అది సమ్వాట్ రైట్ అయినప్పటికీ కూడా నాట్ ఫుల్లీ కన్విన్స్డ్ విత్ దిస్. సరే ఏదైనా సరే, ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇదంతా చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఐ ఫీల్ ప్రధానమైన కారణం ఉద్యోగాలు రాకపోవడానికి ఒక కారణం స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ని మీరు డెవలప్ చేయకపోవడం ఒక ప్రధాన కారణం. స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీస్ ఎందుకు వీళ్ళు స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీస్ని డెవలప్ చేయట్లేదు, పెద్ద కంపెనీలు పోషించడానికి. పెద్ద బడా కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళ చేతుల్లో వాళ్ళ ఫ్రెండ్స్, రాజకీయ నాయకుల ఫ్రెండ్స్, రాజకీయ నాయకులు ఎలక్షన్స్ అప్పుడు కోట్ల రూపాయలు ఫండింగ్ చేసేటువంటి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలు వాళ్ళు చెప్తారే, వాడు ఆ చిన్న కంపెనీ నేను చంపేయండి, మా కాంపిటీషన్ వచ్చేస్తున్నారని చెప్పి వీళ్ళు చంపేస్తారు ఎస్ఎంఈల్ని. ఎస్ఎంఈల్ని చంపేసి పెద్దోళ్ళని పోషిస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు ఎలా చూస్తే స్కిల్ కొలుస్తాను. స్కిల్ కొలిస్తే ఏమొచ్చింది, మీరు మొత్తం ప్రైవేటైజేషన్ చేసి పండుగకి కంపెనీలు మొత్తం, చిన్న చిన్న కంపెనీలు మొత్తాన్ని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మొత్తం చంపిపడేసి మీ పెద్ద పెద్ద మీ ఫ్రెండ్స్ని పోషించుకొని పెద్ద పెద్ద కంపెనీలు మీరు డెవలప్ చేసిన తర్వాత దెన్ వాట్ ఈస్ ద నేమ్ జాబ్లే లేనప్పుడు ఇంక వాట్ ఈస్ దట్ స్కిల్ యూ సెలెక్ట్. నేను చెప్పేది ఏంటంటే, కిల్ ఆల్ ద బిగ్ ప్లేయర్స్ ఇన్ ఇండియా, మొత్తం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయండి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తే వాళ్ళు క్రియేట్ చేస్తారు జాబుల్ని. ప్రతి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా 100 మందిని ఇస్తారు. ఈ 100 మందిని చంపేసి మీరు ఒక పెద్ద కంపెనీని పోషిస్తే, ఐ మీన్ పెంచి పోషిస్తే, వాళ్ళు ఏం చేస్తారు, ఒక 100-200 మందిని ఇచ్చేసి మీరు సాయంత్రం ఉదయం 7 గంటల నుంచి నైట్ 10 గంటల దాకా పనిచేయాలని చెప్పి వెట్టి చాకరి చేయించుకొని ఉన్న 100 మందిలో 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఆ చేత వెట్టి చాకరి చేయించుకొని 90 మందిని రోడ్డు మీద పడేస్తారు పెద్ద కంపెనీల వాళ్ళు. వాళ్ళు చేసేది అదే రైట్. సో ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇదంతా ఇది ఎందుకు నేను మాట్లాడాను, ఇదంతా ఈ స్కిల్ సెన్సెస్ చేస్తే ప్రాబ్లం లేదు కానీ దీనికి ఇంకొక దానికి లింక్ పెట్టారు. స్కిల్ సెన్సెస్ అనేది క్యాస్ట్ సెన్సెస్కి బదులు చేస్తున్నాము అని చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఇప్పుడు చూడండి, బీసీలు తరతరాలకు కొడుతున్నటువంటి క్యాస్ట్ సెన్సెస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీరు స్కిల్ సెన్సెస్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో నేను స్కిల్ సెన్సెస్ బదులు నేను క్యాస్ట్ సెన్సెస్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఆంధ్రప్రదేశ్ నాశనం చేశారనుకోండి, ఇప్పుడు ఆ సలహా మొత్తం మోడీ గారికి ఇస్తారట, దేశం మొత్తం బీసీలు మొత్తం అన్యాయం అయిపోతారు, క్యాస్ట్ సెన్సెస్ అయిపోతాయి.
వాళ్ళు ఎప్పుడెప్పుడైనా రెడీగా ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఎప్పుడెప్పుడైనా రెడీగా ఉన్నారు క్యాష్ సెన్సెస్ చేయడం మాకు ఇష్టం లేదని. అదేమంటే దేశం క్యాస్ట్ సెన్సెస్ చేస్తే దేశంలో డివిజన్ వచ్చేసిద్ది అంట. క్యాస్ట్ సెన్సెస్ చేస్తే డివిజన్ రాదు, మీ మైండ్లో ఉన్న కుల వివక్షాన్ని తీసి నొక్కితే అప్పుడు డివిజన్ పోతుంది. ఇక్కడ మాత్రం పెట్టుకున్నారు లోపల, క్యాస్ట్ అనే దాన్ని లోపల పెట్టుకొని పేపర్ మీద డివిజన్ చేస్తే పోదు అది. ఫ్యాక్ట్ ఉంది మాట్లాడేది. ఓకే సరే, ఎనివే ఈ బీసీలకి చాలా అన్యాయం జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు కానీ పోతే ఈ బీసీ ఇక్కడ బీసీలు పోతారు, దేశం మొత్తం ఎందుకు, మళ్ళీ దేశంలో ఉన్న బీసీలు మొత్తాన్ని ఎందుకు ఆ సలహా తీసుకెళ్ళి మోడీ గారికి ఇచ్చి క్యాష్ సెన్సెస్ తీసేసి స్కిల్ సెన్సెస్ పెడదామని దేశంలో ఉన్న బీసీలు మొత్తం ఆ ఉసిరంతా ఎందుకు మన ఆంధ్రప్రదేశ్కి? దయచేసి చేయకండి, స్కిల్ సెన్సెస్ చేస్తే చేసుకోండి కానీ క్యాష్ సెన్సెస్ బదులు ఇది అనే ప్రపోజల్ మాత్రం నరేంద్ర మోడీ గారికి పెట్టొద్దని చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్. లేదంటే బీసీలకి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఓకే థ్యాంక్ యూ.